నిజానికి దేశవ్యాప్తంగా ఒక సంచలనం రేకెత్తించింది జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి రాసిన లేఖ ఒక గట్సున్న నేతగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు ఆయన చేసిన సాహసమే అనుకోవాలో లేదంటే ఏదనుకోవాలో అయితే వాస్తవానికి ఇక్కడ దేశంలో రాజ్యాంగ సంస్థలు వేటికవే ఒక స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటాయి కానీ రాజ్యాంగబద్ధంగా ఏదైనా లోపాలు ఉంటే గనక వాటిని ఇబ్బంది కలిగించేలాగా పాలకులు నిర్ణయాలు కనుక తీసుకుంటే సమీక్షించే అధికారం కోర్టులకు ఎప్పుడూ ఉంటాయి అయితే శాసన వ్యవస్థ నేరుగా ప్రజల్ని ఎన్నుకుంటుంది కాబట్టి శాసన వ్యవస్థ నేరుగా ప్రజలే ఎన్నుకున్న వ్యవస్థ కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీగా శాసన వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుంది ఉండాలి అయితే కొన్ని కొన్ని వ్యవహారాలు పాల పాలనకు సంబంధించిన దైనందిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఏ ఇతర వ్యవస్థలో కూడా జోక్యం ఉండరాదు అనేది దాన్నే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీగా చెప్తా ఉంటారు శాసన వ్యవస్థ కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు అంటే దైనందిన వ్యవహారాలు కొన్ని ఉంటాయి నిత్యం తీసుకునే వ్యవహారాలు తీసుకున్నప్పుడు వాటిలో ఇంకా ఇతర వ్యవస్థలు ఏమీ జోక్యం చేసుకోకూడదు దట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఆఫ్ డెమోక్రసీ అనేది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అనేది అయితే ఇక్కడ చాలామంది నాయకులు అనేక రకాలైన హామీలు జనాలకు ఇస్తూ ఉంటారు ఇచ్చి గద్దెనెక్కుతారు కొన్ని కొన్ని పెండింగ్లో ఉంటాయి కొన్ని కొన్ని ఇమీడియట్గా నెరవేరుస్తూ ఉంటారు వాటిని పూర్తిగా చేయాల్సిన బాధ్యత అనేది ఆ పాలకుల మీద ఖచ్చితంగా ఉంటుంది అదే సమయాల్లో ప్రభుత్వాలు కూడా తమ హామీలను తీర్చుకోకపోతే తర్వాత ఆ ప్రభుత్వాన్ని వాళ్ళే ప్రజలే నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు ఓటు రూపంలో వాళ్ళని గద్దె దించేస్తారు అయితే ఇలాంటి సమయంలో వాళ్ళు ఎంతవరకు రాజ్యాంగబద్ధం వాళ్ళు ఇచ్చిన హామీలు అనే సమీక్ష చేసే అధికారం అయితే ఖచ్చితంగా కోర్టులకి ఉంటాయి అనేది కొంతమంది చెబుతున్నమాట ఇప్పుడు అదే సమయంలో నాయకుడు ఒకవేళ తప్పు చేస్తే జనాలే ప్రజా తీర్పిచ్చి ఇంటికి పంపిస్తారు అది కూడా అందులో ఎటువంటి అనుమానం లేదు అయితే ఇలా ప్రజాస్వామ్యం మౌలికంగా సాగాలి అనేది రాజ్యాంగ నిర్మాతల అభిలాష ఆ రాజ్యాంగం యొక్క చూసుకుంటే రాజ్యాంగంలో ఏమేమి పొందుపరిచారు ఏంటి రాజకీయాల గురించి అధికారం గురించి అనేది కనుక చూసుకుంటే అధికారం గురించి ప్రధానంగా చూసుకుంటే అదే కానీ కాలంతో పాటు అన్ని మార్పులు వస్తున్నాయి ఎందుకంటే రాజ్యాంగాన్ని కూడా రాజ్యాంగంలో కొన్ని కొన్ని అంశాలను చాలాసార్లు సవరించడం కూడా జరిగింది సవరణలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి సో ఈ సమయంలో ఏపీలో రెండు వ్యవస్థల మధ్య ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది అదే న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థ అంటే ఒక రకంగా ఇది ముసుగులో గుద్దులాట జరుగుతుంది అనుకోవాలో ఏమనుకోవాలి ఇదంతా ఎందుకని అనుకుందాం మొత్తం మీద ఏపీ ప్రభుత్వం అయితే ఏకంగా తమకి న్యాయం చేయాలి అని కోరుతూ ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జ ని ఆశ్రయించడం ఏపీ ప్రభుత్వం జీ ప్రధాన న్యాయమూర్తికే ఒక రకంగా అర్జీ పెట్టుకుంది అని అని అనాలేమో ఆ లేఖ రాయడం అనేది సీఎం డైరెక్ట్గా ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద చీఫ్ జస్టిస్కి లేఖ రాసేసి ఒక అతిపెద్ద సంచలనం సృష్టించారు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ అంశం రగిలిపోతోంది అదే సమయంలో దేశంలోనే ఒక అతిపెద్ద చర్చకు కూడా తెరతీసిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఇప్పుడు వినిపిస్తుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు దేశ రాజకీయాల్లో ఒక సరికొత్త అంకానికి తెరలేపారు అనేది మరి ఇది ఎక్కడి వరకు వెళుతుంది ఈ రెండు వ్యవస్థలు చాలా కీలకం ఈ రెండు వ్యవస్థల మధ్య ఈ యుద్ధ వాతావరణం అనేది ఎంతవరకు కరెక్టు దీన్ని ఏ రకంగా సద్దుమణిగించే ప్రయత్నం చేస్తారు ఏంటనేది వేచి చూడాలి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి